స్పైడి స్పైడి స్పైడి. ఈరోజు శాండ్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ తయారు చేశాడు. అది ఎలాగో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో ఫుల్గా చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ క్రాఫ్ట్స్. ఈరోజు ఏంటి స్పైడర్ మ్యాన్ బొమ్మ ఎదురుగా పెట్టుకుని ఉన్నాడు అనుకుంటున్నారా? ఈరోజు మనం ఏం తెలుసుకుందామంటే శాండ్ పెయింటింగ్. శాండ్ పెయింటింగా మీరు అన్నది నిజమే, కరెక్టే. శాండ్తో పెయింటింగ్ వేద్దాం, అది కూడా స్పైడర్ మ్యాన్ బొమ్మని మనం వేయడానికి ప్రయత్నిద్దాం. ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం దేని మీద అయితే పెయింట్ చేయాలనుకుంటున్నామో దాన్ని తీసుకొని, నేను ఈ టైల్ మీద పెయింట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ టైల్స్ని మా ఇంటికాడ వేసినప్పుడు చాలా మిగిలినాయి అనమాట. బట్ ఇవేంటంటే షోకేస్లో పెట్టుకోవడానికి కూడా చాలా బాగున్నాయి. సో అందుకని నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ టేక్ ఏ మార్కర్ అండ్ ఏం లేదు. ఇప్పుడు మనం కట్ చేసుకున్న దానికి ఈవెన్గా ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట, అందుకనే మనం కట్ చేసుకున్నాం. ఇలా మార్క్ చేసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. మన చేతితో గీయాలంటే మనకు కొన్నిసార్లు మిస్టేక్ అవుతుంది. సో బెటర్ ఇది కనుక దీన్ని స్టిక్ చేసుకొని, అంటే ఇక్కడ టేప్ అంటించుకొని చేయడం చాలా బెస్ట్, కదిలిపోకుండా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా మనకి అవుట్లెట్ రెడీ అయిపోయింది, అవుటర్ లైన్స్ రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే, ఏం లేదు, ఈ హెడ్ ఉంది కదా, మనం ఇక్కడ దీన్ని ఒక్కొక్క పాటుగా ఆపరేషన్ చేయడమే. సో ఫేస్ రెడీ. నెక్స్ట్ ఇప్పుడు ఈ కలర్ని కూడా కట్ చేసుకుందాం. ఇలా ఎందుకు కట్ చేసుకుంటున్నాం అనుకుంటున్నారా? దీన్ని శాండ్ పెయింటింగే కాకపోతే లేయర్స్ లేయర్స్గా మనం వేద్దామని అనుకుంటున్నాను. లేయరింగ్ అయితే చాలా బాగుంటుంది, రియలిస్టిక్గా 3D లుక్ లాగా కూడా ఉండిద్ది కొంచెం. సో అందుకని ఇలా చేస్తున్నాను. సో ఈ ఐస్ని కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు సేమ్ అలైన్ చేసుకొని ఆ ఐస్ని కూడా మనం డ్రా చేసుకుందాం. నెక్స్ట్ యు నీడ్ ఫెవికాల్, అలాట్ మోర్ ఫెవికాల్. ఫెవికాల్ తీసుకొని యూ హ్యావ్ టు అప్లై. ఒకేసారి మనం వేయలేం కాబట్టి పార్ట్స్ పార్ట్స్గా వేసుకుందాం. ఫస్ట్ ఈ పార్ట్కి శాండింగ్ నేను నార్మల్ తీసుకుంటున్నాను, మనకి శాండ్ తీసుకుంటున్నాను, బయట దొరికే శాండ్ ఇది. కాకపోతే నేను కొద్దిగా జల్లెడ పెట్టాను, అంటే లైట్గా పెద్ద పెద్ద గ్రాన్యూల్స్ రాకుండా జల్లెడ పట్టి ఫిల్టర్ చేసి మంచి మంచి తీసుకొని వచ్చాను అన్నమాట. దాన్ని దీని మీద పోర్ చేద్దాం. ఇలా అద్దుకున్నాక ఒక 2-3 మినిట్స్ ఆగండి ఇది డ్రై అవ్వడానికి. తర్వాత నెక్స్ట్ లేయర్కి వెళ్దాం, నెక్స్ట్ కోటింగ్కి వెళ్దాం. నెక్స్ట్ చూసారా, ఇక్కడ కొంచెం ఎన్లార్జ్ అయింది. దాన్ని ఏం లేదు, మనకు కావాల్సిన షేప్లో జస్ట్ ఇలా పుష్ చేసుకుంది. నెక్స్ట్ లేయర్ నెక్స్ట్ పార్ట్.
టడాం, మొత్తం ఇట్ సైడ్ కూడా ఈ యొక్క శాండ్ పెయింటింగ్ అయిపోయింది. ఇప్పుడు మన ఐస్ని పెయింట్ చేసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఐస్ని ఫిల్ చేయడానికి నేను బిగ్ గ్రాన్యూల్స్ వాడుతున్నా, అంటే ఇందాక జల్లెడ పట్టుకున్నప్పుడు వచ్చిన స్టోన్స్ అన్నమాట. ఎందుకంటే స్పైడర్ మ్యాన్ కళ్ళు కొంచెం హోల్స్ లాగా డిఫరెంట్గా ఉంటాయి, కాబట్టి నాకు చాలా బాగుండిద్ది ఈ స్టోన్స్ వాడితే డిఫరెంట్ తెలిసిద్ది అనమాట మనకి, కళ్ళకిను ఆ యొక్క ఫేస్కి డిఫరెన్స్ తెలిసిద్ది. అలాగే ఇది మొత్తం పెయింట్స్ చేసుకున్నాక చాలా అంటే చాలా బాగుండిద్ది. మీరు స్టార్టింగ్లో చూసే ఉంటారు, ఇది ఫినిషింగ్ ప్రోడక్ట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అలా బ్యూటిఫుల్గా ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఐస్ని మనం కట్ చేసుకోవాలి. దీన్ని క్లీన్గా కట్ చేసుకుని దాని తర్వాత మనం దీన్ని కూడా మార్కింగ్ చేసుకొని సేమ్ మనం కళ్ళకి ఏదైతే ప్రాసెస్ చేసామో అలాగే ఈ ప్రాసెస్ని కూడా దీన్ని కూడా ప్రాసెస్ చేసుకొని కట్ చేసుకొని మనం దానికి అక్కడ మార్కింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. నేను గ్లూ అప్లై చేస్తున్నాను. గ్లూ కొంచెం నీట్గా ఇలా నేను తీసుకున్న బాటిల్ లాంటిది అయితే చాలా మనకి యూస్ఫుల్గా ఉంటుంది, ఎందుకంటే మనం ఎక్కడైతే వేయాలనుకున్నామో అక్కడే బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. నెక్స్ట్ స్పైడర్ వెబ్స్. ఓకే ఫ్రెండ్స్, మన స్పైడర్ మ్యాన్ రెడీ అయ్యాడు. ఇప్పుడు మనం పెయింట్ చేసుకుందాం రెడ్ కలర్ అక్రిలిక్ పెయింట్తో. అండ్ నేను దీనికి స్పాంజ్ని వాడుతున్నాను. స్పాంజ్ అయితే చక్కగా మనం ఇలా అప్లై చేయడానికి స్ప్రెడ్ చేయడానికి బాగుంటుంది అన్నమాట. సో అందుకని అండ్ ఇంకో విషయం ఏంటంటే మనం పెయింటింగ్ చేసుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గానే ఉండాలి సైడ్ వేస్ కంటకుండా ఉండడానికి. స్పాంజ్తో పెయింట్ చేసుకున్నప్పుడు అంటడం చాలా తక్కువ, బట్ అయినా కేర్ఫుల్గా మిగతా బ్రషెస్ కూడా వాడి నీట్గా పెయింట్ చేసుకోవాలి. మనం పెయింటింగ్లో మనకి ఇష్టం వచ్చిన కలర్స్, మనకి ఇష్టం వచ్చినది, మన క్యారెక్టర్కి తగ్గట్టు మనం చూస్ చేసుకొని పెయింట్ చేసుకోవడమే. అది మొత్తం కంప్లీట్ అయ్యాక చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఒకటని కాదు, మనం ఇంకా చాలా చేయవచ్చు శాండ్ పెయింటింగ్తో. మనం ఇంకా ఫ్యూచర్లో చాలా వీడియోస్ చేద్దాము. అలాగే శాండ్ పెయింటింగ్తో ఇంకా కొత్త కొత్తవన్నీ ఆర్ట్ ఫ్యాక్ట్స్ క్రాఫ్ట్స్ తయారు చేసి మనం మన షోకేస్లో పెట్టుకుందాం. సో మీకు ఆల్రెడీ అందరికీ తెలుసు, నేను చెప్తూనే ఉంటాను, మనం తయారు చేసుకున్నది మనకి హ్యాపీనెస్ ఇచ్చింది, అది మనకు గుర్తుగా కూడా ఉండిద్ది. సో ఇదండి పెయింట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు స్ట్రైప్స్కి పెయింట్ చేయాలి. చేయడానికి నేను గోల్డ్ కలర్ పెయింట్ తీసుకుంటున్నాను. దీంట్లో లైట్గా బ్లాక్ మిక్స్ చేద్దాము. చేస్తే ఎందుకంటే స్పైడర్ మ్యాన్ దాంట్లో న్యూగా వస్తున్న సిరీస్లో
మూవీస్లో కూడా తను గోల్డ్ కలర్ స్ట్రైప్స్ ఉన్నాయి వేసుకున్నాడు. సో మనం లిటిల్ బిట్ బ్లాక్ యాడ్ చేసి చూద్దాము. సో మనకు ఆ టెక్స్చర్ వస్తుందేమో. సో ఇది గాయస్ మనం శాండ్తో చేసుకున్న స్పైడర్ మ్యాన్ స్కల్ప్చర్ శాండ్ పెయింటింగ్. బాగుంది కదా, మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటివి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ట్రై చేయాలి అని కనుక మీకు కనుక ఉంటే నేను ట్రై చేస్తాను. మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటే మీరు దేన్నైతే ట్రై చేయాలనుకుంటున్నారో దాని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను దాన్ని చూసి దాన్ని ట్రై చేద్దాం, మనందరం కలిసి చేద్దాము. సో దీన్ని అయితే చూశారు కదా, మీరు కూడా చేసేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.